ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని పామూరుపల్లె గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లి చెట్టును ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం దర్శనానికి వెళుతూ కారు డ్రైవర్ కొనుకు తీయడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కడప టౌన్ కు చెందిన అమరస్వామి రమేష్ కుటుంబ సభ్యులు కడప నుండి శ్రీశైల దర్శనానికి ఈ ఉదయం రెండు కార్లలో బయలుదేరి వస్తుండగా ఒక కారు కొమరోలు మండలం పామూరుపల్లె వద్ద డ్రైవర్ కొనుకుపాటుతో కారు వేగంగా పొలాల్లోకి దూసుకువెళ్లి భారీ చింత చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జే కాగా కారులో ప్రయాణిస్తున్న ఆరు మందిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి 108 కు సమాచారం ఇవ్వగా కొమరోలు 108 సిబ్బంది గాయపడిన వారిని పోర్మామిళ్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ యశ్వంత్ ఆచార్య అనే అతనికి చెయ్యి విరగ్గా, రాజశ్వరి అని ఆమెకు కాలు విరిగినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ ప్రమాదం జరిగిన చోటును పరిశీలించారు. కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం, నేల బురదగా ఉండడంతో భారీ ప్రమాదం తప్పిందని సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ తెలిపారు.